సర్దార్ సర్వాయి పాపన్న సందేశ్ యాత్ర. ఈ నెల 15 వరకు నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో సర్దార్ సర్వాయి పాపన్న సందేశ్ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ అన్నారు. శనివారం అంబేద్కర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత విశేషాలను పాఠ్యాంశాలలో చేర్చాలని, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం 5,000 కోట్లు మంజూరు చేయాలని, ప్రతి సొసైటీకి 10 ఎకరాల స్థలం ఉచితంగా ఇచ్చి ఈత తాటి ఖర్జూర మొక్కలను పెంచాలని సందేశ్ యాత్రలో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. 18న హైదరాబాద్ లో భారీ మోటార్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న 368వ జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంకు బండ్ పైన పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, ఆయన యొక్క జీవిత విశేషాలని పాఠ్యాంశాల్లో పెట్టాలని, గౌడ కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయల బడ్జెట్టు కేటాయించాలని, ప్రతి సొసైటీకి 10 ఎకరాల భూమిచ్చి చెట్లు నాటేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న సందేశయాత్రని చేపట్టడం జరిగింది. గత నెల జూలై 15 నుంచి 30 వరకు 100,000 కరపత్రాలు వేసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు గ్రామాలల్లో పంపిణీ చేశాం. ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల నుంచి పాపన్న 368 జయంతి కాబట్టి 368 వాహనాలతో హైదరాబాదులో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి ఉప్పల్ స్టేడియం గ్రౌండ్లో భారీ బహిరంగ సభని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ కల్లుగీత కార్మికులు, దళిత బహుజనులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న బైకు ర్యాలీలు 2 నుండి 15 వరకు జరుగుతాయి. అన్ని మండల కేంద్రాలలో, గ్రామాలలో గత జూలై 15 నుండి 30 వరకు గ్రామాలలో, నల్గొండ జిల్లాలో 300 గ్రామాలకు కలపత్రాలు, 6,000 కలపత్రాలు కూడా పంచాము. ఈరోజు గీత కార్మికులకు చాలా అన్యాయం జరుగుతున్నది. ఈ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తాం, అన్నీ చేస్తాం, మీకు ఏదైనా ఇస్తాం అని చెప్తున్నారు, కానీ చెప్పిన మాటల వరకే పరిమితమైంది. ఈరోజు గ్రూపులు చేసుకున్నారు, గ్రూపులకు కూడా 1 రూపాయి ఇంతవరకు కేటాయించలేదు. భవిష్యత్తులో రేపు 18 తారీఖున బహిరంగ సభ అయిపోయిన తర్వాత మేము కూడా ఈ అన్ని గ్రూపులు చేసిన వారి కూడా అందరి కలెక్టరేట్ ముందు, ఈఎస్ ఆఫీసుల ముందు, ఈ లైసెన్సుల విషయం కానీ, గ్రూపుల విషయం కానీ అన్నిటి ముందు కూడా ధర్నా చేస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ సమావేశంలో పి అచ్చాలు, కొండ వెంకన్న, ఉప్పల గోపాల్, ఎన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.